అదేనా మొత్తం జామ అక్కడ కొద్దిగా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తాం రోడ్ మస్జీద్ ఒకటి, దాని పక్కన ఒక సిమెంట్ షాప్. వాళ్ళు కన్స్ట్రక్షన్ రోడ్ దాకా తెచ్చేసి అది పైప్ లైన్ చిల్ల వేసేసి మొత్తం జామ్ చేస్తాం. వాటర్ ఫ్లో కానీ కూడా చేస్తాం. ఈ తూములు నుంచి వచ్చే వాటర్ కూడా దానికి హోల్ చిన్న కొంచెం అది ఎంతో బంద్ అయిపోయింది. తూము అది ఎక్కడో గండి పడి అక్కడ నుంచి కొద్దిగా అవుట్లెట్ అవుతుంది. ఆ తూమి దగ్గర కొద్ది క్లియర్ చేసి లైన్ మొత్తం క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. దాని తూము దాని లెవెల్ 3000. రాత్రికి మిత్రులకు నమస్కారం. ఈరోజు రెవెన్యూ కాలనీ శ్రీశక్న సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ. రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 25 కింద నిర్మించిన కాలనీ. పక్కన కొత్త కాలనీ వచ్చింది, శ్రీచక్ర కాలనీ వచ్చింది, తర్వాత ఇతర కాలనీ వచ్చింది. ఈరోజు వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్ళ నీళ్ళు వచ్చింది. ఒక దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి. చంద్రయ్య కుంట కనెక్టివిటీ చేసుకుంటే ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉంటుంది, నీరు పోవడానికి దారి ఉంటుంది. దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యులు చెట్టారెడ్డి గారు నేను ఈ కాలనీ సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు. అంటే చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? ఎంత 19 ఎకరాల చెరువు. దానికి ఆయకట్టు పెద్దగా ఉన్నది. ఈ మా ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములు అన్నీ కూడా దాని ఏమంటారు ఇళ్ళు కాలనీలు లేఅవుట్లు ఇళ్ళు కట్టుకోవడం ఇది సహజంగా అన్ని జాగాల పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపం. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు చుట్టూ ఎర్రకుంటుంది, చంద్రయ్యకుంటుంది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళను మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటూ కూడా ఇబ్బంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది, తుమ్ము కూడా పెద్దగా చేయాలి. ఈ రెండు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు.